ఇలాంటివి మనకి ఎప్పుడు ఉండేదేగా. దారిలో ఎవరికి యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించి వస్తున్నా. నీకేం కాలేదుగా నాన్న? నాకేం కాలేదురా, నువ్వు ఆ సామాన్లు దింపించు, హైదరాబాద్ బస్సు వచ్చే టైం అయింది, నువ్వు పదా. పిల్లంటే ఇలా ఉండాలి. వాట్ ఎ బ్యూటీ. స్టార్ట్ మ్యూజిక్. ఉన్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే రోచేలు అందాలలికే సుందరి రాతిరి. అప్రా అల్లుడు ఏమమ్మా రాత్రి ఆస్టీస్ గా కలుగులా? ఏం చెప్పంటావురా అల్లుడు, ఈ వయసు పెరుగుతూ ఉంటే మనసు కరుగుతూ ఉంది. ఏంటి మామ అది? అదంతేరా మై డియర్ బాయ్, ద జాగ్రఫికల్ ఫిలాసఫీ వాట్ టెల్స్ us మీన్స్ దేర్స్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ లైఫ్. ఉదయించే సూర్యుడు వెలుగునిచ్చేలా, అస్తమించే సూర్యుడు చీకటిచ్చేలాగా ఈ వయసు పెరుగుతూ ఉంటే మనసు కరుగుతూ ఉంటుంది. నువ్వు చిన్నపిల్లాడివి, ఇది నీకు లాస్ట్ ఎగ్జామ్ కదా, వెళ్ళి రాసిరా. ఈ హాలిడేస్ లో దీని గురించి నీకు స్పెషల్ కోచింగ్ ఇస్తా. మనిద్దరం కలిసి అదే సైట్ లో ఫ్యాక్టరీ కడదాం, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, అంతేగా. హలో, హాయ్ మనోహర్, హౌ ఆర్ యూ? రేరే అది కాదురా, నిన్న మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 6th యానివర్సరీ కదా, అందుకే రేపు మేమిద్దరం వస్తున్నాం. ఇదిగో రామరాజు కూడా ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు. యా. హే మనోహర్, అమెరికా ఇద్దరం కలిసే వస్తున్నాం. వీళ్ళకి ఎప్పుడు బిజినెస్ గొడవలే, మన స్టేటస్ కి ఇది తప్పదు కదా వదినా. అది సరే వదినా, మన పిల్లల పెళ్లి విషయం మర్చిపోతున్నామే. అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇక మన ఇష్టం. రే, నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేసామనుకో, మన ఇద్దరి కంపెనీస్ ఒక్కటైపోతాయి, అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 లో ఉంటాం. పిల్లలిద్దరికి పెళ్లి చేద్దామన్నా బానే ఉంది, కానీ టాప్ 10 లో ఇవన్నీ ఎందుకురా? అదేరా, ఈ జేవి ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 గా ఉండాలి, అదే నా అంబిషన్. కూర్చో. హాయ్ రామ్, హౌ ఇస్ యువర్ క్రికెట్ కెరియర్? ఫైన్ అంకుల్. రంజీలో ఆడుతున్నావా? ఆ ఆడుతున్నాను. గుడ్. కాబోయే కోడలరా, ఎగ్జామ్స్ అయిపోయాయిగా, మెంటల్ గా ఫ్రీ అయిపోయి ఇలా పిచ్చి గంతులేస్తోంది. ముసుగు తీవే. హాయ్ రూపిణి. హాలిడే స్టార్ట్ అయ్యాయిగా? కాదు అంకుల్, జాలీ డే స్టార్ట్ అయ్యాయి. హాయ్ రూపిణి, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే సార్. మంచిగా సక్క. ఏంటి నువ్వు కూడా చిన్నపిల్లలాగా, వెళ్ళి వంట పని చూసుకో. నమస్తే మేడం. ఏం సాయి గారు ఇలా వచ్చారు? విజయవాడ రామూర్తి గారి ఇంట్లో మ్యారేజ్, గుర్తు చేయమన్నారు. ఐ ఫర్గెట్ ఆన్ దట్. రేపే కదా? అరే రేపు మనం అమెరికా వెళ్తున్నాం కదరా. అవును. డోంట్ వరీ నాన్న, అమ్మ నేను పెళ్లికి వెళ్ళొస్తాం. ఎలాగో నాకు హాలిడేస్ ఏ కదా నాన్న, ప్లీజ్ నాన్న. ఓకే ఓకే ఓకే, నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ. సాయి గారు రేపు రెండు ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయి. అలాగే సార్. నాన్న 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 నాన్న, బై రోడ్ కార్ లో వెళ్ళు. కార్ లోనా? ప్లీజ్ నాన్న, కార్ లో వద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో 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 కార్. నాన్న ప్లీజ్ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ.
అల్లుడు ఇది ప్రీ కేజీ టూ కేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ అండ్ థర్డ్ స్టాండర్డ్ అలాగే వెళ్తుంది. ఫైనల్ గా వస్తే అల్లుడు ఒక మనిషికి మామూలు చదువు చాలా ఇయర్స్ పడుతుంది, కానీ ఇది 2 డేస్ లో ఫినిష్. ఇదన్ని లోకల్, అందుకని ఇది నర్సరీ. అయ్యో నా టీవీ అదేంటండి ఇడియట్ అని పిలుస్తారు? నా పేరు మనోజ్ అండి. బుద్ధుందా? అయ్యో హెల్ప్ చేస్తుంటే బుద్ధుందా అంటారేంటండి? సారీ సారీ సార్, గివ్ మీ హ్యాండ్. దొంగ సచ్చినాడు, చూసుకుని డ్రైవ్ చేయండి. ఇట్లా పడితే అట్లా డ్రైవ్ చేశాడు. అయ్యో ప్రాణం తీసేవాడివి కదరా, పెళ్లి భోజనం బాగా మెక్కి కారు తొలుతూ కునుకు తీసావు. లేదమ్మా, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. నార్మి, నువ్వు ఇంటికి ఫోన్ చేయవే. ఇంకెక్కడ ఫోన్ అమ్మా, టైర్ కింద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఓ ఫోనా? ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నాను. దాంట్లో అవుట్ గోయింగ్ లేదుగా, ఓన్లీ ఇన్కమింగ్. వాట్? అదేంటండి అలా విసిరేశారు? 100 రూపీస్ టాప్ అప్ చేయిస్తే 100 గర్ల్స్ కత్తిలా దూసుకెళ్తాయి. అబ్బా నడుము నొప్పితో చచ్చిపోతున్నాను, ఏం చేయాలో ఆలోచించు బాబు. ఐడియా. నాట్ రీచ్ ఏరియా. గంట 7 కొడుతున్నది, వీళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళకి నచ్చిన వంట నేను ఎప్పుడు చేయాలో, నా కొంపకి నేను ఎప్పుడు పోవాలో. సరే యాక్సిడెంట్ దేని వల్ల అయింది? బ్రేక్ ఫెయిలియరా లేకపోతే బ్రెయిన్ ఫెయిలియరా? అమ్మగారితో చెప్పండి. చెప్తా. సరే చెప్పండి. కునికేసావా? తలక్కయ్య మీద వేస్తాను. ఫోన్ కార్డ్ అంటే తెచ్చావా? తెచ్చాను అన్న. వేణీళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు, వాళ్ళు ఒక్కొక్కరు స్నానం చేస్తారు. త్వరగా వచ్చే వాళ్ళకి కార్డు. అలాగే. వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ ఫోన్లు చేస్తారు. సరేనన్నా. వేణీళ్ళండి, హాట్ వాటర్. సారీ, యాక్చువల్లీ హాట్ వాటర్ పెట్టడానికి వచ్చాను. ఇతరుడి గడి ఉండి సాదు. పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరు ఫోన్లు ఆఫ్ పెడితే అడనామా కూడా ఆఫ్ దాగిండో ఫుల్ దాగిండో. అల్లుడు ఇలా చేస్తే రీఛార్జ్ పొద్దున అవుతుంది, ఈ రాత్రికి నీ ఛార్జ్ పోతుంది. త్వరగా కాని, నువ్వు ఎవరికి రీఛార్జ్ చేస్తున్నావో నాకు బాగా తెలుసు. క్యారీ ఆన్ క్యారీ ఆన్. హోలే హోలే సే దువా లగతీ హై నమ్, హై హోలే హోలే చందా బడతా హై, హోలే హోలే. నువ్వు ఇంకా ఫినిష్ చేయలేదా? రేయ్ ఈ స్పీడ్ లెల్తే దాంట్లో ఉన్న నంబర్లు కూడా మాయమైపోతాయి. కాని కాని రేయ్, ఈ ఆకులు వాడిపోయినా గానీ లోపలికి ఇస్తారా ఆకులు పడరా? అలాగేనన్నా. అలాగేనండి. Thank you.
ఇంటికి ఫోన్ చేయవే. చేస్తున్నానమ్మా. హలో. కరెంట్ పోయిందా? క్యాండిల్ ఎక్కడ? అలాగేనన్నా, ఆ క్యాండిల్స్ ఉన్నాయా?